రెండు కోడిగుడ్లు ఉన్నాయి కదా. అరే మనగాడు ఎటువైనా నాకు ఆకలి బాగా అవుతుంది, ఇది ఇంకెప్పుడు వస్తాడు, పోయి బయట తిరుగుతాడు, నాకు ఆకలి బాగా పట్టే. అరే రారా మాను, ఎక్కడున్నావు రారా. 5 minutes later. ఇప్పుడు పోయి బయటకు తిరిగి ఆకలి అవుతుందా అని అడుగుతాను. ఫుల్ ఆకలి అవుతుంది, తొందరగా వేసుకురాబా. ఇలా కూరలేదు, నేను మట్టాను నేను తిన, నాకు చికెన్ అన్న కోడిగుడ్లు అన్న మటన్ అన్న కావాలి, నేను మట్టాను తినపో. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? చికెన్ అన్న కోడిగుడ్లు అన్న మటన్ అన్న కావాలి, నేను మట్టాను తినపో. అరే నేనే ఇప్పుడు పచ్చడితో తినివేనా, నీకు మటన్ చికెన్ కోడిగుడ్డు అంటే ఎక్కడి తేవాలి? నాకు తెలియదు, నాకు ఎగ్ కావాలి, ఎగ్గైతే తింటా. నాకు నీరు కాపు లేదు, నేను తినే తినా, నాకు రోజు పెట్టిరు ఇవ్వాలి, నాకు వట్టానం పెడితే తింటానా? నా వినే ఒక్కరోజు కదా, నేను అసలే తినా, నువ్వు ఎన్న చెప్పు, నేను తినే తినపు, నా వెళ్ళదు. అరే నిన్న ఉదా సాయంత్రం నిల్లే, ఇప్పుడు ఉదా తినా అంటే ఇప్పుడు కూర అన్నా కానీ మమ్మీ లేదు ఇంట్లో. మమ్మీ లేకుంటే నువ్వే కోడిగుడ్డు ఇచ్చి అండు, నా వెళ్ళిపో, నేను అడుగుతా, నువ్వు తీసుకొచ్చి అండు కోడిగుడ్డు అని అండు, లాస్ట్ కు చికెన్ మటన్ లేకుండా. అరే నాకు అండొద్దారా, నాకు అండొచ్చినాక నేను పచ్చడేసుకొని తింటా, నా తెలివై కాదు, నాకు అండరాదు. అయితే నేను ఒక ప్లాన్ చెప్తా, చెయ్యి మరి. మరి ఏం ప్లాన్ చెప్పు. నువ్వు ఏం చెప్తావంటే వేరేటోళ్ళు ఇళ్ళకి పోయి మంచిగా కూర అడకరా, వాళ్ళు చికెన్ మటన్ కోడిగుడ్లు అన్న అండుతారు, మంచిదే తెచ్చినాక మంచిగానే తింటా. ఏందిరా నేను వేరేటోళ్ళు ఇంటికి పోయి అడకరా అన్న కూర, అలా నీకోసం చికెన్ కోడిగుడ్లు మటన్ అన్ని పెట్టిరని. అబ్బా నా తెలియదు, నువ్వు పోయి అడకరా, గట్నే ఎవరైనా చికెన్ ఎగ్ మటన్ అనుకుంటారు కదా. సరే ఏం చెప్తా, నీకోసం నేను ఇంటికి పోయి కూర అడకరా అవుతుంది, ఇంటికాడ ఉట్టన్నంతో తినకరా ఆట. సరే ఉంటాను అప్పు, మంచిగా బాగా అడకరా. చెప్పు ఏంటిది? కొంచెం కూర ఉంటాయో ఆంటీ. అయ్యో మను ఇంత టైం అయితుంది, ఇంతసేపు మీ ఇంట్లో కూర అండలేదా, నువ్వింకా అన్నం తినలేదా? ఆంటీ మా మమ్మీ కూర అండలే, నేను పచ్చడేసుకొని తిన్నాగాని మా చిట్టి గానికి బాగా ఆకలైతుందట, ఉట్టన్నం అయితే తింటలేడు, ఆని కోసమే ఇప్పుడు కూర అడుగుతున్నా. ఏం చేద్దామంటావా? మను నువ్వెంత మంచోని వినాని, మీ మమ్మీ కూర అండకపోయినా గాని నువ్వు పచ్చడేసుకొని తినైనా మీ చిట్టి కుక్క కోసం కూర అడుగుతున్నావంటే నీ అంత మంచోడు ఉంటాడా నాని? సరే కూర వేసుకొస్తానని, ఆ గిన్నెటి ఇవ్వు. ఏం కూర వండినా ఆంటీ? టమాటా చారు చేసిన మను, ఇదే గిన్న వేసుకొస్తా. అయ్యో ఆంటీ, అయ్యో ఆంటీ, టమాటా చారు చేసావా? అవును, ఎందుకు మను? ఆంటీ మా కుక్క ఆ టమాటా చారుని చిన్నడు కాదు కదా, ముట్టనుదా ముట్టది. అయ్యో అంతేనా? మరి నేను టమాటా చారు చేసిన మను. సరే ఆంటీ, ఎత్తా అన్నందుకు థాంక్స్, నేను వేరేటోళ్ళు ఇంటికాడ అడుగుతా ఇక కూర. సరే నానిపు. ఏంటిరా మాను పిల్తాను? కొంచెం కూర అయ్యావా సాయన్న?
అరే కొంచెం ముందత్త అయిపోరా, ఇప్పుడే కొంచెం కూర ఉంటే అన్నం వేసుకొని తిన్నా. కొంచెం మామిడికాయ పచ్చడి ఉంది, వేసివ్వమంటావా? అబ్బా మామిడికాయ పచ్చడి వద్దు సాయన్న, అది నాకు కాదు. అబ్బా నీకు కాకపోతే ఇంకోలేకు రాను, కూర అడుకోపోయేది. సాయన్న నేను అడుకోయేది ఎవరికో కాదు, మా కుక్కకే. మా ఇంట్లో అవుతుంది పచ్చడా, కానీ అది తినది, కూర అయితేనే తింటది. మీ కుక్క కథ బాగానే ఉన్నది కదా మను, మీ కుక్క కూర అయితేనే తింటదా? సాయన్న దాని గురించి నీకు తెలియదు, కూరలంటే చిక్కుడు కాయ వంకాయ ఇలాంటి కూరలు తినది, ఓన్లీ నాన్ వెజ్ అది తినేది. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఓన్లీ నాన్ వెజ్ అది తినేది. అబ్బరా నాయన మీ కుక్క కథ పెద్ద ఉందిరా మను. సరే సరే సాయన్న నేను వయ్యే వాళ్ళు నేను అడుగుతా. సరే అడుగుతా అంటావు కదా, ఆకలి అయితే. గిన్నె పట్టుకుని వచ్చినావు, ఏంటిరా మాను? కుమారన్న మా కుక్కకు కొంచెం కూర కావాలి. ఎందురు కుక్క కోసం కూరనా? నాకే మా ఇంట్లో ఎప్పుడైనా కూర లేకపోతే కారపొని వేసుకొని తింటా నేను. నువ్వు కుక్క కోసం కూర ఇళ్ళలో పోయి అడుగుతానా రా? ఏం చేయాలి కుమారన్న, దానికి కూర లేని ముద్ద దిగది. ఏంటి బాబన్న ఇంకోసారి? దానికి కూర లేని ముద్ద దిగది. కూర లేకపోతే మీ మమ్మీ ఉంది కదరా, మీ మమ్మీ నన్ను అంటే అయిపో కదా. కుమారన్న పొద్దున్నే 4 గంటలకు మా మమ్మీ డాడీ పని మీద ఊరికేరు, లేకుంటే నాకెందుకు ఈ గోస? అయ్యో అట్లా నారమాను. సరే పాటు మా ఇంటికాడ సోరకాయ కూర వేసుకొని తిద్దే మరి. అయ్యో సోరకాయ కూర నేనా, మా కుక్కేడో తింటారు సోరకాయ కూర. అరే సోరకాయ కూర తినకపోతే చికెన్ మటన్ ఇట్లా అండి పెట్టుకుంటాను ఆవిరా. నిన్ను అన్ని పెట్టు అంటలేను కుమారన్న, కానీ ఒకటైతే నిజం చెప్పినావు, మా కుక్క కోడిగుడ్డు చికెన్ మటన్ అయితే తింటది. మీ కుక్క పనే మంచిగున్నది కదరా మాను. మా అవ్వ నెలకోసారి ఒక గుడ్డు ఏమన్నది లేదు, ఆ గుడ్డుకి ఏడుతుంది. మీ కుక్కనైతే మంచిగా రోజు గుడ్డు అని వాడితే మటన్ అని వాడితే చికెన్ అని వాడితే దాని బతికే మంచిగున్నది రాజ బతుకు. మరి ఏమనుకుంటానో కుమారన్న, కుక్కను పెంచడంటే ఉట్టిగానే అనుకుంటానా? అది చిన్నప్పటి నుంచి నీడే మా డాడీ అట్లా పెంచుతాడు. పెంచుడు మంచిగానే పెంచుతాను రా మను, కానీ ఇప్పుడు మీ వాళ్ళు ఊరికి వాయే, దానికి నీస్ కౌన్సిల్ లేదాయే. నువ్వేమో ఆయిల్ ఇల్లు ఇరిగా పడుతుంది, ఇప్పుడు నీస్ కౌన్సిల్ అంటే వాళ్ళు నీకు దొరకన్నాయే, వాళ్ళు నీకు నీస్ కౌన్సిల్ అయ్యన్నాయే. అప్పుడు నువ్వు కుక్క పెడుతున్నావు తింటది, లేకపోతే ఎండుడేనా అది? ఈ ఊళ్ళో కాకుండా పక్క ఊళ్ళోకి అయ్యైనా నేను దానికి నీస్ కౌన్సిల్ తినిపియాలే కుమారన్న. మన ఊళ్ళో ఎవరు అందరు ఒక్కరైనా నీస్ కౌన్సిల్ నేను పోతాను వేరే టోల్ ఇంటికి. సరే సరే పోయి అడుగు పోవాలి నాన్న. ఏంటిది మను? కొంచెం కూరేసి అక్క. అయ్యో మను మమ్మీ కూరే మండలేదు. అవతం అడగలు అక్క. నేనెందుకు అవతం మారుతున్నా మను? ఇప్పుడే అన్నం తింటున్నా పచ్చడి వేసుకో, నిన్ను వచ్చి పిలిచినావు. అందరూ పచ్చళ్ళు 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 అంటారు లక్కక్క, నిన్ను అమ్మలక్కక్క, కూర ఇవ్వాల్సి వస్తుందని పచ్చడి అంటున్నావు కదా. అయ్యో ఇక నువ్వు చూపెడితే కానీ అమ్మేటట్లేవా? ఇప్పుడే తింటున్నా చూపెడతావు. ఇగో చూడు మను. అయ్యో నిజమే లక్కక్క, పచ్చడి వేసుకొని తింటున్నావు కానీ రెండు కోడిగుడ్లు ఉన్నాయి కదా, రెండు కోడిగుడ్లు ఉన్నాయి కదా. ఏం చేయాలి మనం, మమ్మీ ఏం కూర అండకపోతే పచ్చడి వేసుకొని తింటున్నా, అందులో రెండు కోడిగుడ్లు ఉడకబెట్టినా. లక్కక్క నేను కూర అడిగేది నా కాదు, మా కుక్కకి దానికి నీస్ కౌన్సిల్ ఏంది, బుక్క లోపలి కోదు. మా మమ్మీ వాళ్ళు ఊరికారు, ఎవరింటికాయ కూర అడిగినా నీస్ కౌన్స్ కూరనే లేదు వాళ్ళ ఇంటికాడ, దానికి బాగా ఆకలి అవుతుందట లక్కక్క, కోడిగుడ్డు ఇయ్యవా? అయ్యో మను మీ కుక్క ఏం తినలేదా పొద్దు నుంచి, బాగా ఆకలి అవుతుందా? సరే అయితే నేను రెండు ఉడకబెట్టుకుని నేను మంచిగా తిందామని. సరే ఇక కుక్క కంటున్నావు కదా తీసుకో ఒకటి. థ్యాంక్ యూ.
సరే మను, ఏం కాదు మా చిట్టి గారికి బాగా ఆకలి అవుతుంది, నేను పోతానా. సరే. అరే ఇంకా అత్తలేరు నాకు ఆగలేదంటే పోయి ఇంతసేపు. అరే నీకోసం పోయి పోయి నీరు పడ్డరా, ఇక లాస్ట్ ఒక్క గుడ్డు దొరికిందిరా, ఎవ్వరు కూరయ్యలే. నాకు తెలుసు అన్నా, నువ్వు ఏదో ఒకటి సాధించుకొని వస్తావు, నాకు తెలియదా, తొందర అయ్యిరా నాకు కడుపు పోతుంది, మంచిగా తింటా. సాధించుకొచ్చా సాధించుకొచ్చా, ఏం తాగు, ఎందరు ఇల్లు దొరికినా నేను మొత్తం అలసిపోయినా, లాస్ట్కి లక్షకి ఇచ్చింది ఈ గుడ్డు. పోతుందర ఈ గిన్నె గిన్నె తీసుకొని ఇది ఇరు పెడతా ఎత్తన్నా. ఇక నీవు గుడ్డైనా మటన్ అయినా చికెన్ అయినా కావాలన్నా, అవి లేని ముద్దది కదా. దాదా తొందర కలుపు, ఆకలి అవుతుంది, తొందర ఆకలి కడిపోతుందిరా. ఆవుతలేవు కదరా, గిన్నె ఉంది కొంచెం కొంచెం కలుపుకుంటే ఇది కాకుండా నిలుతుంది. అరయ్యా నిలుతుంది, కమ్మగా ఉంది, ఇంకొంచెం కావాలా? కావాలి, ఇంకొంచెం వేసుకురాపో. వేసుకొస్తలే.